ఉగాది లోపు రూపాయి బిళ్ళతో ఇలా చేసి చూడండి. కొత్త సంవత్సరంలో మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది, మీకు ఇక తీరుగుండదు. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం రూపాయి బిళ్ళతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే రూపాయి బిళ్ళ పరిహారం అనేది మనందరికీ తెలిసిందే కదండి, రూపాయి బిళ్ళతో మనం పరిహారం చేసేసుకుంటే అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుందండి, మంచి ఫలితాన్ని కూడా తెచ్చి పెడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మనం రూపాయి బిళ్ళని తీసేసుకొని ఉపాయాన్ని మనము అంటే ఉగాది పండగ లోపు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, ఉగాది రోజైనా సరే చేసేసుకోవచ్చు. అలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే కొత్త సంవత్సరంలో ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడడం జరుగుతుంది. ధనం లేక చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్లకు డబ్బు అనేది రావటం జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఈ యొక్క ఉపాయాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకున్న వారికి ఫలితాలు అధికంగా వస్తాయని మనకు శాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే దీన్ని మీరు ఒక రూపాయి బిల్లని తీసేసుకొని ఉపాయం అనేది చేయండి. చాలామంది కూడా అండి ఏంటంటే ధనం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా సరేనండి మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. అలా చేసేసుకోవటం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. అంటే ధనం లేక ఇబ్బంది పడేవారు, ధనం కావాలి, డబ్బు ఎలాగైనా సరే సంపాదించుకోవాలనుకునేవారు ఈ యొక్క పరిహారం చేయండి. అలా అలానే మనం ఏంటంటే పండుగ తిది రోజున చేస్తున్నాం కాబట్టి ఉగాది పండుగ అంటే మన హిందువులకు పెద్ద పండుగగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే ఈ పండుగ తర్వాత అంటే ఈ రోజు నుంచి మన కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి చాలా అదృష్టంగా మనం భావిస్తూ ఉంటాము. ఈ రోజు రకరకాల పరిహారాలు, రకరకాల పనులు మనం చేసుకుంటూ ఉంటాము. అలానే కాకుండా మీకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు ఉండకూడదు, డబ్బు అనేది రావాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనకేంటంటేనండి ప్రతి మానవులకు, ప్రతి మనుషులకు, అలానే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మన చేతుల్లో అరిచేతుల్లో ధనరేఖ ఉంటాయి. అవి ఎప్పుడైతే మూసుకుపోయి ఉంటాయో ధనం అనేది రాక మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. అవి ఎప్పుడైతే చక్కగా తెచ్చుకొని ఉంటాయో అప్పుడు విపరీతంగా ధనం వస్తుంది. మనం కొంచెం సంపాదించిన ధనం అనేది రావటం జరుగుతుందన్నమాట. అలానే కాకుండా మనం ఏంటంటేనండి ధనం అనేది రావటమే కాకుండా అమ్మవారి కృపా కటాక్షాలు మనపై ఉంటాయన్నమాట. మనకు ఎప్పుడైతే ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటాయో, మనం ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా మనకు ధనం అనేది రాదు. ఒకవేళ వచ్చినా సరేనండి ఆ ధనం అనేది మిగలక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. అలా జరగకుండా మీకు చక్కగా ధనం అనేది ఆకర్షించబడాలి అనుకునేవారు తప్పకుండా ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చెయ్యండి. దీనికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదు, ఒక రూపాయి బిల్లని తీసేసుకుని ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. అలా చేసేసుకోవటం వల్ల అధికంగా ధనం అనేది వస్తుంది. ఇంకా అలానే కాకుండా డబ్బు అనేది విపరీతంగా ఆకర్షించ జరుగుతుందన్నమాట. ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది మనము ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. అంటే ఉగాది పండుగ రోజు చేయొచ్చు, ఉగాదికి ఒక రోజు ముందైనా చేసేసుకోవచ్చు. అలానే కాకుండా ఉగాదికి అమావాస్య తిది వస్తుంది కదండి, మనం ఉగాదికు అంటే ముందు వచ్చే అమావాస్య పెద్ద అమావాస్యగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ రోజు అయినా సరే మీరు చేసుకోవచ్చు. అలా చేసేసుకున్న మీకు ఫలితాలు అనేవి వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మీరేమీ లేదండి అంటే రాత్రికి మనం తిని పడుకుంటూ ఉంటాం కదా, ఆ సమయంలో ఒక రూపాయి బిళ్ళని తీసేసుకోండి. ఒకటే రూపాయి బిళ్ళని తీసుకోవాలి. మీరు 2 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటే ఫలితం అయితే రాదండి, ఒక రూపాయి అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే తిన్నాము ఇంకా పడుకున్నాము అనే సమయంలో ఏంటంటే ఇంకా 2 నిమిషాలు అయితే మనం పడుకుంటామన్న దగ్గర అక్కడనే కూర్చోండి. అక్కడ కూర్చొని ఉపాయం అనేది చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి ఒక రూపాయి బిల్లుని తీసుకుని పరిహారం చేస్తున్నారు, మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, కొంచెం మార్పునైతే ఖచ్చితంగా గమనించుకోగలుగుతారని మనం చెప్పవచ్చు. అలానే కాకుండా మనం ఏంటంటేనండి రూపాయి బిల్లుని తీసేసుకొని మనం చేతుల్లో పట్టుకోవాలి. అంటే ఎడమ చేతిలో అయినా సరే కుడి చేతిలో అయినా సరే పట్టేసుకోండి, మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎక్కడైనా సరే పట్టుకోండి. పట్టుకున్న తర్వాత సంకల్పం అనేది చెప్పుకోండి. అంటే ఈ యొక్క పరిహారం మనం అవసరం కోసం చేస్తున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనం అనేది రావాలి. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మాకు బాగుండాలి, అంటే ఇబ్బందులు ఉండకూడదు, మాకంతా కూడా కలిసి రావాలనేసి మనం సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటేనండి ఈ యొక్క రూపాయి బిళ్ళని ఏంటంటే మనం పడుకుంటాం కదా, పడుకునే దిండు కింద పెట్టుకోవాలి. ఒకవేళ మీకు దిండు వేసుకునే అలవాటు లేకపోతే మీరు ఏంటంటే జేబుల్లోనైనా సరే పెట్టేసుకోవచ్చు. అలా పెట్టుకొని కూడా మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే మీరు రాత్రంతా కూడా చక్కగా ఇంకా పడుకోండి. పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచి మన పనులు ఎలాంటి పనులైనా సరే చేసేసుకోండి. అంత పని అయిపోయింది ఇంకా మనం అంటే స్నానం చేసుకున్నాం, దీపం పెట్టుకున్నామని అన్న తర్వాత ఏంటంటే మనం బయటికి వెళ్తూ ఉంటాం కదా. బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు చాలామంది కూడా బీదవారు కనిపిస్తూ ఉంటారు. ఎవరైనా సరేనండి బీదవారు ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఏంటంటే ఈ రూపాయి బిల్లు అనేది దానంగా ఇచ్చేయండి. ఇలా ఇవ్వడం వల్ల ధనం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. అది ఏ రకంగా అంటే మనకు డబ్బు రాక మనలో ఉండే ధన ద్వారాలు మూసుకుపోయి మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. అవి తెచ్చుకొని దైవం అనుగ్రహం లభిస్తుంది, ఆ బీదవారి అనుగ్రహం లభిస్తుంది. అలానే కాకుండా మనకు ప్రకృతి సహకరిస్తుంది. మనకు ఏదైతే స్థితిగతి బాగాలేక మనకు ధనం రాక అంటే మన ధన ద్వారాలు అంటే తెచ్చుకోక మూసుకుపోయి ఉన్నా, ఒకవేళ ధనం వచ్చినట్టే నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉన్నా, అవన్నీ సమస్యలండి. ఎలాంటి సమస్య అయినా సరేనండి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారనమాట.
చాలా ఈజీగా మీరు ఫలితాన్ని పొందగలుగుతారని మనకు ఈ యొక్క సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. చాలా ఈజీ పరిహారం అండి. ఏమీ లేదు, తిన్న తర్వాత రూపాయి బిల్లని తీసేసుకుని మన చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి ఆ తర్వాత దాన్ని దిండు కింద పెట్టి మనం పడుకోవాలి. అలా పడుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత మనం చక్కగా శుచిగా స్నానం చేసేసి ఎవరికైనా సరే బీదవారికి ఆ రూపాయి దానంగా ఇచ్చేయాలి. అలా ఇవ్వడం వల్ల అక్కడి నుంచి మన శని అనేది తిరుగుతుంది. అలా తిరగడం వల్ల ఏంటంటే మనకు చక్కగా ధనం అనేది రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడకుండా సంపాదించకుండా అలానే కాకుండా అంటే నార్మల్గా మేము కూర్చొని తింటాము మాకు డబ్బు కావాలంటే రాదండి. మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది. కష్టపడితేనే అలానే కాకుండా మనం కష్టపడి పనిచేస్తేనే ధనం అనేది రావడం జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే అలాంటి వారినే అమ్మవారు అనుగ్రహిస్తారు. కొంతమంది కష్టపడకుండా వస్తుంది, కాకపోతే ఏంటంటే వారికి వారి అంటే స్థితిగతులను బట్టి రావటం జరుగుతుంది అన్నమాట. మనం కష్టపడకుండా ధనం అనేది ఎప్పుడూ ఆశించకూడదు. అది ఆశించినా ఆ ధనం అనేది మనకు రాదు అని కూడా మనకు సిద్ధశాస్త్రంలో మనకు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇలా ఈ యొక్క పరిహారాన్ని మీరు పండగ తిది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి, మీకు చక్కగా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం వస్తుంది, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ యొక్క ఉపాయం చేసిన తర్వాత మీకు అద్భుతంగా ఉంటుంది, మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చేస్తే రేపే ఫలితం వస్తుందని కాదండి. కాకపోతే ఏంటంటే మెల్లిమెల్లిగా ఫలితం అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క పరిహారం మనము అంటే ఉగాదికి మొదలుపెట్టి ప్రతి శుక్రవారం చేసేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం చేయటం వల్ల కూడా అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఫలితాలు కూడా వస్తాయని మనకు ఈ యొక్క సిద్ధశాస్త్రంలో మనకు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అనేది చేయండి. ఇది చాలా సింపుల్గా మనకు అనిపించవచ్చు, కానీ మనం నిష్ఠగా నియమంగా చేయాలి. చేసేటప్పుడు ఇతరులకు చెప్పి చేసుకున్నా, అలానే కాకుండా మన దిండు కింద రూపాయి పెట్టి పడుకున్నాము, తెల్లారేసరికి మన ఫలితం వస్తుందా రాదా అని మన మనసులో నెగిటివ్గా ఆలోచించుకున్నా ఈ యొక్క పరిహారం అనేది సిద్ధింపబడదనేసి ఈ యొక్క సిద్ధశాస్త్రంలో మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కనుక మీరు నమ్మకంతో చేసుకోండి. ఇలా మీరు ఒక 5 శుక్రవారాలు చేసి చూడండి. 6 శుక్రవారానికి మీరే ఆటోమేటిక్గా అంటే ఫలితాన్ని చూస్తారు. ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారంటే నమ్మండి, అంత బాగుంటుందండి, అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. మనం రూపాయే కదా అని తీసి పడేస్తూ ఉంటాం, కానీ మనకు రూపాయి కూడా పెడితేనే 100,000, 1,000,000, 1,00,000 అవుతూ ఉంటాయి. అలాంటి రూపాయతో మనం ధనంతో అంటే ధనాన్ని మనం రప్పించుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అది సిద్ధింపబడుతుందన్నమాట, మంచి ఫలితాన్ని కూడా తెచ్చి పెడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు రావాలి, అద్భుతంగా ఉండాలి, జీవితం చక్కగా మారాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు, మేము ఎలాగైనా సరే అంటే ధనం సంపాదించుకోవాలి, మనకెంతనైనా అంటే మన ఎంతైతే కష్టపడతామో అంత ధనం వస్తే చాలు అనుకునేవారు చాలామంది ఉంటూ ఉంటారండి. అది కూడా లేక ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. మనం కష్టపడింది ఏది రాదు. కాబట్టి మనం కష్టపడ్డ డబ్బు మనకు కావాలి, మనం కష్టపడి అంటే ధనాన్ని మేము సంపాదిస్తున్నామో అది నిలకడగా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ యొక్క ఉపాయం అనేది చెయ్యండి. ఇలా రూపాయి బిల్లని మాత్రమే తీసుకుని చెయ్యండి. ఈ ప్లేస్లో మీకు రూపాయి దొరకకపోతే ఈ పరిహారం అనేది చేయకూడదండి. ఒకవేళ రూపాయి దొరికితే ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే రూపాయి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసుకొని మనం పరిహారం చేసుకోవటం వల్ల మనకు అద్భుతంగా ఉండి మన జీవితం అనేది మారి మనకు ఖచ్చితంగా ఫలితాలు సిద్ధింపబడి ప్రకృతి సహకరించే దైవం అనుగ్రహం లభిస్తుంది. అలానే కాకుండా మనం దానంగా ఇస్తున్నాం కాబట్టి మనకు మంచి జరిగి ధనం అనేది విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు ఈ యొక్క సిద్ధశాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో చేసుకొని ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి.